కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నివీర్ పథకం తీవ్ర వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ అగ్నివీర్ స్కీమ్ పై మొదటి నుంచి ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి తాజాగా మాజీ అగ్నివీరులకు కేంద్ర పారామిలిటరీ బలగాలు సిఐఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ గుడ్ న్యూస్ చెప్పాయి ఇప్పటి నుంచి చేపట్టబోయే కానిస్టేబుల్ నియామకాల్లో మాజీ అగ్నివీరులకు పది శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు సీఐఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ చీఫ్లు స్పష్టం చేశారు కేంద్ర పారామిలిటరీ బలగాల్లో సైనిక నియమాలకు సంబంధించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సీఐఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ కీలక నిర్ణయం తీసుకున్నాయి సిఐఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో పది శాతం ఖాళీలను మాజీ అగ్నివీరులకు రిజర్వ్ చేస్తున్నట్టు స్పష్టం చేశాయి కేంద్ర హోంశాఖ గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు వెల్లడించాయి కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం దేశంలో తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో బీఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ చీఫ్లు ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది మాజీ అగ్నివీరులకు సంబంధించి కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుందని దాని ప్రకారం సిఐఎస్ఎఫ్ కూడా మాజీ అగ్నివీర్లను తమ బలగాల్లోకి తీసుకునేందుకు సిద్దమవుతోందని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నైనా సింగ్ తాజాగా వెల్లడించారు ఇక నుంచి సిఐఎస్ఎఫ్ నిర్వహించే కానిస్టేబుల్ నియామకాల్లో పది శాతం మాజీ అగ్నివీరులకు కేటాయిస్తామని నైనా సింగ్ స్పష్టం చేశారు అంతేకాకుండా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులలోనూ అగ్నివీరులుగా పనిచేసిన వారికి మినహాయింపు ఉంటుందని తెలిపారు మొదటి ఏడాది ఐదేళ్లు ఆ తర్వాత మూడేళ్ల సడలింపు ఇస్తామని చెప్పారు ఇక మాజీ అగ్నివీరులకు రిజర్వేషన్ కల్పించడం వల్ల శిక్షణ పొందిన సిబ్బంది తమ బృందంలో చేరుతారని బీఎస్ఎఫ్ చీఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ తెలిపారు బిఎస్ఎఫ్ రిక్రూట్మెంట్లలో కూడా అగ్నివీరులకు పది శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్